లేవియా కాండము 16వ అధ్యాయము మొదటి వచనము. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను. 2వ వచనము. నేను కర్ణాపీఠము మీద మేఘములో కనబడుదును, గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండినట్లు అతడు మందసము మీద కర్ణాపీఠము ఎదుడనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము. 3వ వచనము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలను. 4వ వచనము. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మాంసమునకు సన్ననార లాగును తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకుని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు, కనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను. 5వ వచనము. మరియు అతడు ఇశ్రాయేలుల సమాజమునద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకుని రావలెను. అహరోను 6వ వచనము. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారికి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి 7వ వచనము. ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. 8వ వచనము. అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని విడిచిపెట్టి మేక పేరట ఒక చీటిని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. 9వ వచనము. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. 10వ వచనము. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణముతోనే ఉంచవలను. 11వ వచనము. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారికి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకునవలను. తరువాత అతడు తన కొరకు తన అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి. 12వ వచనము. యెహోవా సన్నిధిని ఉన్న ధూపపీఠము మీద నుండి ధూపార్తిడి నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావుకున్నట్లు. 13వ వచనం. ఆ ధూపం మేఘము వలె శాస్త్రముల మీదనున్న కర్ణాపీఠము కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆజ్ఞ మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలను. 14వ వచనం. అప్పుడు అతడు ఆ కోడ రక్తములో కొంచెము తీసుకుని తూర్పు ప్రక్కన కర్ణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కర్ణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షింపవలను. 15వ వచనం. అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తమును తెచ్చి ఆ కోడ రక్తముతో చేసినట్లు దీని రక్తముతో చేసి కర్ణాపీఠము మీదను కర్ణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలను. 16వ వచనం. అట్లు అతడు ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారు అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలను. ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును, కనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలను. 17వ వచనము. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయటకు అతడు లోపలికి పోవున్నప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలు సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుషులను ప్రత్యక్ష గుడారంలో ఉండరాదు. 18వ వచనము. మరియు అతడు యెహోవా సన్నిధిని ఉన్న బలిపీఠమునద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలను. అతడు ఆ కోడ రక్తములో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకుని బలిపీఠపు కొమ్ముల మీద చిమిరి. 19వ వచనము. 7 మారులు తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలుల పవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను. 20వ వచనము. అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలను. 21వ వచనము. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుల చేత అరణ్యంలోకి దాన్ని పంపవలను. 22వ వచనము. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించిపోవును, అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను. 23వ వచనము. అప్పుడు
అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి 24వ వచనం పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకుని బయటకు వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. 25వ వచనము పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలెను. 26వ వచనము విడిచిపెట్టే మేకను వదిలేవాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తరువాత పాలెంలోనికి రావలెను. 27వ వచనము పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేటకు వేటి రక్తము దాని లోపలికి తేపడును పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెము వెలుపుకు తీసుకుని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. 28వ వచనము వాటిని కాల్చివేయువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో దేహము కడుక్కొని తరువాత పాలెంలోనికి రావాలను. 29వ వచనము ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మను మీరు దుఃఖపరుచుకొనవలను. 30వ వచనము ఎలాగనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులైనట్లు ఆ దినమున మిమ్మను పవిత్రపరచినట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడను. 31వ వచనము అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలను, ఇది నిత్యమైన కట్టడ. 32వ వచనము ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తను ప్రతిష్ఠించుకును ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకుని నార వస్త్రములై ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకునవలను. 33వ వచనము మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలను. 34వ వచనము సంవత్సరముకు ఒకసారి ఇశ్రాయేలుల సమస్త పాపమును బట్టి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను.